జై తెలంగాణ, జై తెలంగాణ. అంజాయన నాయకత్వం, అంజాయన నాయకత్వం, అంతక్క నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, గుర్తుకే జై తెలంగాణ, జై తెలంగాణ, గుర్తుకే ఖచ్చితంగా ప్లాన్ చేయాలి. అందుకే ఆగండి, రెడీ అయితే ఇంకా లేదు. Thank you.
ప్రాంతంలోని గతంలో 10వ వార్డు 16వ వార్డు ప్రాంతంలోని ఈ మూత చెరువు పడమటి భాగంలో ఈరోజు కొత్తగా ఏర్పడ్డ 4వ వార్డు 5వ వార్డులో ప్రచారం చేస్తున్న సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన స్థానిక అక్క చెల్లెళ్లకు పెద్దలకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. మా వెన్నంటి ఉన్న నాయకులందరికీ కూడా ధన్యవాదాలు, పాత్రికేయులకు ధన్యవాదాలు. ఈనాడు మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా 4వ వార్డు 5వ వార్డు నూతనంగా ఏర్పడ్డది, గతంలో 10వ వార్డు 16వ వార్డు ఈ ప్రాంతంలో తిరుగుతున్న సందర్భంగా మూత చెరువు కట్టకు పడమటి భాగం రావడం జరిగింది. ఇక్కడ మనము ప్రియతమ నాయకురాలు కవిత గారు, అదేవిధంగా కెటి రామారావు గారు గతంలో ఏదైతే నిధులు శాంక్షన్ చేయించారో అవన్నీ కూడా టెండర్లు పిలిపించి నేను గెలిచిన తర్వాత అగ్రిమెంట్ చేసి పనులు ప్రారంభించమని చెప్పడం జరిగింది. వర్షాలు చాలా రావడం వల్ల కొన్ని రోజులు ఆగిపోయింది. మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఇది చాలా కట్ట చాలా ఘోరంగా ఉండేది, దాన్ని అంతా కూడా మంచిగా పెద్దగా చేయడం జరుగుతూ ఉన్నది. రేపటి నాడు ఇక్కడ అంతా కూడా ప్రభుత్వ స్థలమే. వాస్తవానికి చుట్టుపక్కల ఎన్నో ఇండ్లు, వందలాది ఇండ్లు వచ్చినాయి. దాని ముందట మంచి వీక్లీ బజార్ పాఠశాల ఉన్నది, ప్రాథమిక ఉన్నత పాఠశాల. కానీ ఎదురుగా చూస్తే పూర్తి ఒక నాలా లేకుండా, డ్రైన్ లేక, దుర్గంధంతో మొత్తం మురికి నీళ్లు పందులతో నిలయమైపోయినది చెరువు కట్ట పక్కన. మరి ఒకనాడు చెరువులు అంటే తాగడానికి, స్నానం చేయడానికి, పశువులకు అన్నిటికి ఉపయోగపడేటి. మరి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల చెరువులన్నీ కూడా దుర్గంధంతో నిండిపోతున్నాయి. పరిసర ప్రాంతాలు కూడా చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో పారిశుద్ధ్యం మీద. అప్పుడప్పుడు చెప్తుంటారు మా టైంలో పారిశుద్ధ్యం మంచిగా ఉండే అని చెప్పి, ఇది కొన్ని ఏళ్ళకెళ్ళి ఇట్లుండదే. మరి ఇప్పుడు ఇక్కడ 60 లక్షల రూపాయల నిధులతోటి పనులు ప్రారంభిస్తాం. ఈ ప్రాంతంలో ఇదంతా కూడా శుభ్రం చేయించి తప్పకుండా ఇక్కడ ఒక పార్కు, అదేవిధంగా ఈ కట్ట అంతా కూడా మట్టి జారుతున్నది అంటున్నారు. అలా జారకుండా అవసరం పడితే స్టోన్ కానీ మంచి గడ్డి అవన్నీ పెట్టి చేయిస్తాం. ఎట్లయితే ఇప్పుడు మనకు ప్రజలకు అందరూ కూడా తెలవాలి, మీరు అందరూ కూడా ఒక్కసారి చింతకుంట చెరువు పోయి చూసిరా, బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరిగింది. మరీ ఆ స్థాయిలో చాలా పెద్దగా చేసాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో చాలామంది బతుకమ్మ ఆడతారు, మాకు తెలుసు. వాళ్ళందరి కోసం ఇక్కడ బతుకమ్మ తంతెలు, పిల్లల కోసం ఒక పార్కు, అదేవిధంగా ఈ మురికి నీళ్లు లేకుండా ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మీకు మాట ఇస్తా ఉన్నా. మన ప్రభుత్వం వచ్చింది, మంచిగా చెడైనా కానీ తప్పకుండా ఒక బాధ్యత వహించి చేస్తాం. మీ అందరి సహకారం, స్థానికుల సహకారం ఉండాలి. మీరందరూ నన్ను ఆశీర్వదించి గెలిపించారు. కొద్ది ఓట్లతోటి రకరకాల కారణాల వల్ల అప్పుడు ఏదో అంటారు కర్నూలు సాహుకు 100 కారణాలు అన్నట్టు మన ప్రియతమ నాయకురాలు కవితక్క గారిని కొద్ది ఓట్లతోటి అప్పుడు ఓడించారు. ఇప్పటికీ అదే బాధ ఉంది. మరి ఇప్పుడు అట్లీస్ట్ ఈసారైనా కానీ ఆ బీజేపీ కాంగ్రెస్ నాయకుల కళ్ళబొల్లి మాటలేని కులాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చులు పెడుతుంటారు. అవన్నీ ఏది చూడకండి, మన దాంట్లో నుంచి ఒక అభ్యర్థిని నిలబెడతాం. ఎవరున్నా కానీ కారు గుర్తు మర్చిపోతుంది, దయచేసి కారు గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ సమయంలో.